పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనం వచ్చేసరికి కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమయనో అలాగే ఒక పుణ్యకార్యము యేసుక్రీస్తు ద్వారా కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమయను కనుక మీరంతా యేసును నమ్మటం ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళిన వారుగా తండ్రిని నమ్మిన వారుగా నీతిమంతులుగా నీతి మీకు విధింపబడినట్టుగా చెప్తున్నాడు మీరు నీతిమంతులు మీకు నీతి విధింపబడింది బడా నువ్వు కళాకారుడివి నీకు నీతి విధింపబడింది ఏలయనగా 19వ వచనంలో ఒక మనిషిని అవిధేయత అబ్బా మళ్ళా రిపీట్ చేస్తున్నాడు ఆదాం గురించి మళ్ళా ఆదాం గురించి మొదలెట్టాడు ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అంటే యేసుక్రీస్తు అనే అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అంటే యేసు ప్రభు వల్ల ఎంత మంది నీతిమంతులైపోయారో ప్రపంచంలో చెప్తున్నారండి ఆదాం వల్ల చెడిపోయాం ఆదాం వల్ల చెడిపోయాం ఆదాం వల్ల చెడిపోయాం ఆదాం వల్ల పాపాత్మను అయిపోయామని ఫీల్ అవుతున్న ప్రపంచానికి ఆయన విరుగుడు యేసును వేశాడు నీ పాయిజన్ అంతా విరిగిపోద్ది ఏమండి పాము కరవగానే దానికి విరుగుడే వేస్తారు అప్పుడు ఆ విషయం విరిగిపోద్ది నీ బ్లడ్లోకి వెళ్ళినా అది విరిగిపోద్ది నువ్వు బతుకుతావు ఆదాము వలన చనిపోయిన వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు వలన బ్రతికిపోయారు ఎక్కడికి నిత్య జీవానికి వెళ్ళటానికి భూమి మీద బతకటానికి కాదు అక్కడే ఉంది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి భూమి మీద జీవించడానికి కాదు ఉన్నంత కాలం భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఉంటావు అంతే నేను గెంతేస్తాను నేను గెంతేస్తాను అంతే గెంతే దేవుడేవి నిన్ను అడ్డుకోడు నువ్వు ఎప్పుడే గెంతకరా నీకు టైం ఉందరా అని ఆకాశవాణి ఏమి వినిపించదు ఎందుకంటే నీ ఆయుష్కాలం రాయబడింది అంతవరకు ఆయన నిన్నేమండవు నువ్వు మందు కొట్టేసినా నువ్వు వ్యభిచారం చేసినా నువ్వు దొంగతనం చేసినా నువ్వు మోసం చేసినా నువ్వు ఉగ్రవాదివైనా నువ్వు ఆర్ఎస్ఎస్ వాడువైనా బీజేపీ వాడువైనా ఏమండవు అలా చూస్తుంటాడు ఆయన నీకు ఇచ్చాడు ఆయుష్కాలం ఆ ఆయుష్కాలంలో దొంగోడులాగా చివరి క్షణంలో ప్రభువాని రాజ్యముతో వచ్చినప్పుడని ఒకవేళ మనస్సు మారుతుందేమో ఆర్ఎస్ఎస్ వాడికి కానీ ఉగ్రవాదికి కానీ ఐఎస్ఐ తీవ్రవాదికి కానీ ఆఖరి క్షణాల్లో మారతారేమో వాళ్ళు అందుకే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలానికి ముందు నిన్ను తీసుకుపోడు నువ్వు మారణ ఆయుధాలు కట్టుకొని మానవ బాంబుగా తయారైతే వద్దురా కట్టుకోకురా నాయన నీకు ఇంకా ఒక 100 ఏళ్ళు ఉన్నాయని దేవుడు చెప్పడు ఆడు చేస్తున్నాడు చూడండి చావనివ్వండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 12-13 వచనాలు భక్తిహీనులు కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం భక్తిహీనులు ఎవరు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు పటపటా కొరుకుతారు వారు కాలము వచ్చుచుండ వారికి కాలము వచ్చుచుండుట ప్రభు చూస్తున్నాడు వీడు అయిపోతాడని ఆయన నవ్వుతున్నాడు విర్రవీగిపోతుంటారు కదండి విర్రవీగిపోతుంటారు నవ్వుతాడు గ్వాద్రా కేసులో
ఎంతమంది అయితే ట్రైన్ తగలబెట్టి ఇస్లాం సోదరుల్ని చంపేశారో అరెస్టులు. దశాబ్ద చిల్లర కాలం నడిచిన కోర్టులో నడిచింది. అందులో ఎవరెవరు ఉన్నారు? అద్వానీ గారు ఉన్నారు, మన ప్రస్తుత భారత ప్రధాని ఉన్నాడు, పాపనాం అమాయకంగా ఉంటాడు, పార్లమెంట్లో ఎవరు గట్టిగా మాట్లాడినా ఈ ఛాయ్ వాలా ఈజ్ ఎ ఛాయ్ వాలా ఈజ్ ఎ ఛాయ్ వాలా అంటుంది పార్లమెంట్లో ఒక లేడీ, మీ అందరికి పంపించాను. టీలు అమ్ముకున్నాడు, టీలు అమ్ముకున్నాడు, టీలు అమ్ముకుంటే ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కదా. నేనా లేచాడు అనుకోండి, ఇంకా 99 వచ్చేస్తాయి బయటికి ఆరోపణలు. సుప్రీంకోర్టు పాపం ఈ ప్రధానమంత్రికి నిరపరాధి అని తీర్పిచ్చింది. నిరపరాధి ఆ తీర్పిచ్చిన జడ్జికి తీర్పిచ్చేసి రిటైర్ అయిపోయాడు, పక్క తీశారు, వాడికి ప్రమోషన్ ఇచ్చారు. ఇలా తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులకి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి బీజేపీ గవర్నమెంట్ గవర్నర్ల కింద చేసేసింది, పెద్ద పెద్ద జాబులు ఇచ్చేసింది వాళ్ళకి. ఉత్తములనా? దేవుడు ఇవన్నీ చూసి ఏమనుకుంటాడు? వారి కాలము వచ్చుచుండుట దేవుడు చూస్తున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఇంత అన్యాయం చేసి నువ్వు నీతిమంతుడు, వాడు తీర్పిచ్చాడు, ఇది సర్వోన్నతమైన న్యాయస్థానం. మన మామూలు చిన్న చిన్న న్యాయస్థానం కాదు, సర్వ ఉన్నత న్యాయస్థానం. కనుక దేవుడు ఊరుకోడరా? నేను ఎప్పుడు అదే చెప్తాను, దేవుడు ఊరుకోడు.